ఇప్పుడు ఏం జరుగుతుందన్న అసలు ఇప్పుడు అదేనేదో మరి ఏడెల్ స్కూల్ ఇవన్నీ మరి నిన్న స్కూల్ జాయిన్ చేసుకోలేదు కదా స్కూల్ మాట్లాడు మరి ఇప్పుడు 5th మరి 6th కూడా చేయలేకపోతున్నాను అలా బయట ఉంటున్నాను మరి అలా చేయమ కొట్టు 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 మేం 10th క్లాస్ చదువుతున్నాం చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లో చదువుతున్నాం ఇప్పుడు కరోనా వల్ల మాకు ఆల్రెడీ స్టడీస్ అన్ని పోయాయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మధ్యలో టీచర్స్ వెళ్ళిపోతారు అది ఇది అనుకుంటూ మాకు తలనొప్పి కదా 10th చదువుతున్నాం అమ్మా ఎందుకని ఇది జగనన్న బెల్ట్ చదువు ఉంటే చాలన్న మాకు చదువు ఉంటే టీచర్లు అంటున్నారు మేము స్కూల్లో వెళ్ళిపోతాం మీరు డీఓ కాలండి వెళ్ళి మేము 10th వచ్చాం ఇప్పుడు 10th అనవసర సంకనకపోతాం చదువుకోపోతే నిజంగా బెల్ట్లు అమ్మఒడి ఎందుకన్నా మాకు స్కూల్ ఉంచండి అన్న స్కూల్ తీసి వైన్సాప్ లెటర్ అనుకోండి అందరూ పనిచేస్తాం మా స్టూడెంట్ 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 నోట్లు ఇలాంటి మాటలు వస్తున్నాయి అంటే మన సీఎం ఎలాంటి వారు మనకు అర్థమవుతుంది మేము పేదోలు మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాలు పెద్ద పెద్ద స్కూల్లో చదువుకుంటున్నారు ఇదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కూడా అయితే ప్రైవేట్ అదే కాకుండా గే పిల్లలకి ఇలా జరగకూడదు స్కూల్ అనేది ఎక్కడే ఉండాలి మేము అమ్మ కూడా అడగలేదు చెయ్యొద్దు అడగలేదు ఏం అడగలేదు మేము చదువుకున్నప్పుడు మేం చదువుకున్నప్పుడు మాకు డబ్బులు రాలా మాకు డబ్బులు రాలా మా కొడుకు పుట్టిన పిల్లకి డబ్బులు వద్దు మాకు డబ్బులు వద్దు మాకు స్కూలే కావాలి మాకు స్కూలే కావాలి స్కూలే కావాలి ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా తీసేస్తే మేము ఎక్కడ ఫీజులు కట్టుకోవాలి మేము చేపలు పట్టుకొని వెళ్తే రోజుకి 50 రూపాయలు తెచ్చుకుంటాం 50 రూపాయలు పట్టుకొని మా పట్టుకోడికే బతుకుతామా పిల్లలు చదివించడానికే బ్రతుకుతామా అమ్మవాడి మాకు వద్దు సార్ సార్ మాకు అమ్మవాడి వద్దు చేయొద్దు డబ్బులు వద్దు మేము వెయ్యమన్నామా మేము వెయ్యమన్నామా 17,000 మేము వెయ్యమన్నామా చేయొద్దు డబ్బులు మేము వెయ్యమన్నామా చెప్పండి సార్ ఆటో వాళ్ళు 10,000 ఇమ్మన్నారా సంవత్సరం అంతా కలిపి 10,000 కష్టపడతాడా ఆటోవాడు ఆటోవాడికి 15,000 వేయమన్నాడా చేయొద్దు డబ్బులు ముసలి వేయమన్నామా మాకు ఏమీ వద్దు మా పిల్లల భవిష్యత్తులే మాకు కావాలి